మహబూబ్నగర్ జెడ్పీ మైదానంలో జరిగిన దసరా వేడుకలు గందరగోళానికి దారితీశాయి. బాణసంచార నిర్వాహకుడు హరినాథ్పై బీఆర్ఎస్ నేతలు మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. ప్రతి ఏటా జెడ్పీ మైదానంలో దసరా వేడుకలు నిర్వహించడంతో పాటు చివర్లో బాణసంచా కాల్చడం ఆనవాయితీగా వస్తోంది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రసంగిస్తుండగానే బాణసంచా కాల్చడం మొదలుపెట్టారు. వేదికపై ఉన్న మంత్రి దసరా నిర్వాహకులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో నిర్వాహకుడిని వేదికపైకి రావాలని హెచ్చరించారు. బాణసంచా నిర్వాహకుడు హరినాథ్ వేదికపైకి రాగానే శ్రీనివాస్ గౌడ్ ఎస్పీ కలెక్టర్ సమక్షంలో మూకుమ్మడి దాడికి పాల్పడ్డారు. మంత్రి మాట్లాడుతున్న సమయంలోనే చినుకులు పడ్డాయి. నిర్వాహకుల సమన్వయ లోపంతో బాణసంచా కాల్చడం గందరగోళానికి దారితీసింది. సాక్షాత్తు జిల్లా ఉన్నతాధికారుల సమక్షంలోనే బాణసంచా నిర్వాహకుడిపై దాడి జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిచ్చింది. దాడి అనంతరం కొందరు పోలీసులు సర్ది చెప్పి బాణసంచా నిర్వాహకుడిని పక్కకు తప్పించారు. దయచేసి పెట్టుకోండి. దయచేసి పైన పెట్టుకోండి. రాష్ట్రం ఏంటంటే